టెన్ ఇయర్స్ అయింది లెజెండ్ రిలీజ్ అయ్యి వన్ ఇయర్ కూడా ఆడిన సినిమా అది మా అందరికీ కాదు ఇండస్ట్రీకే ఒక ప్రైడ్ ఆ సినిమా అది రీ రిలీజ్ అవడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐమ్ ష్యూర్ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ సినిమా ఎందుకంటే అప్పుడు తీసిన సినిమా ఇప్పటికీ అప్డేటెడ్గానే ఉంటుంది ఐఎమ్ లుకింగ్ ఈగర్లీ ఫార్వర్డ్ ఇవాళ రిలీజ్ సినిమా థర్టీ ఎర్త్ సో లెట్స్ ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్ నేను జనరల్గా ఫంక్షన్స్కి రావట్లేదు బయటికి వెళ్ళట్లేదు అనేది నేను అందరికీ తెలుసు కానీ దీనికి వద్దామనే నిజంగా మనస్ఫూర్తిగా వద్దామని అనిపించింది ఎందుకంటే నాకు ఇష్టమైన సినిమా నాకు చాలా చాలా హెల్ప్ అయిన సినిమా అది ప్లస్ బాలయ్య బాబు అంటే బాగా అభిమానం సో ఈ అన్ని రీజన్స్ వద్దాం ట్రై చేశాను మాక్సిమం కుదరలేదు ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దాంట్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది పేరు పెట్టారు ఇండస్ట్రీ పెట్టిందో బయట పెట్టిందో అని తెలీదు వాట్ ఎవర్ ఇట్ ఇస్ న్యూ లైఫ్ అనొచ్చు ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ లైఫ్ అనొచ్చు కెరియర్లో హీరోగా అన్ని సినిమాలు చేసి ఒకేసారి బ్రేక్ ఇచ్చి త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఎంత మంచి క్యారెక్టర్ వచ్చిందంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్ ఫర్ మీ సో ఐ వుడ్ కాల్ ఇట్ మోర్ ఎ సెకండ్ లైఫ్ సో ఇంపాక్ట్ ఇస్ సాలిడ్ బిగ్ టైమ్ ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రికగ్నేషన్ రావటం అంత పెద్ద పేరు రావటం నాకు హీరోగా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినాయి ఫస్ట్ సినిమాలు ఫ్లాప్ అయినాయి బట్ ఈ సినిమా ఫస్ట్ సినిమానే ఫెంటాస్టిక్ క్యారెక్టరైజేషన్ కథ ఆడటం అన్నీ కలిపి వచ్చినాయి బట్ కెరియర్కి ఇంపాక్ట్ అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే చాలా మంచి క్యారెక్టర్స్ చాలా మంచి సినిమాలు పడి మై చూసింగ్ వాజ్ రాంగ్ ఫర్ సో మెనీ రీజన్స్ కొన్ని సినిమాలు మిస్ఫైర్ అయినాయి కొన్ని సినిమాలు ఆసిక్ పోయి డబ్బు కోసం చేశాను సో ఇవన్నీ కూడా కొట్టిని దెబ్బ కొట్టిని నా ఇమేజ్కి కెరియర్కి లేకపోతే ఇంకా కొంచెం పీక్ వెళ్ళేది నేను బ్యాడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ తర్వాత నేను ఎనభై తొంభై సినిమాలు చేశాను నాకు గుర్తులేదు ఆ ఎనభై తొంభై సినిమాల్లో గుర్తుండే ఒక ఆరు మ్యాక్సిమం శ్రీమంతుడు వచ్చింది చాలా మంచి క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ రంగస్థలం వచ్చింది అరవింద సమయత వచ్చింది ఇట్లా కౌంట్ చేయాలంటే ఐదు ఆరు కంటే ఎక్కువ కనపట్టలేదు ఐ కుడ్ నాట్ యూజ్ లెజెండ్ ఇంకా ప్రాపర్గా యూజ్ చేయలేకపోయాను నేను ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది నాకు ఎందుకంటే లెజెండ్లో ఇచ్చిన డైమెన్షన్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ డిఫరెంట్ మూడ్స్ సెట్ చేసి ఒక ఒక పీక్ తీసుకెళ్ళినాక నా ఛాయిస్ రాంగ్ అయింది సో ఐ కెనాట్ నాట్ బ్లేమ్ ఎనీబడి ఇస్ మై మిస్టేక్ యాక్చువల్లీ ఈ సినిమాకి ఇంకో నంది రావాల్సింది జాయిన్ అవ్వాల్సింది ఈ నందిల్లో ఎయిత్ నంది అనౌన్స్ చేశారు పేరు అనౌన్స్ చేశారు లెజెండ్కి ఫైనల్ ఫంక్షన్ చేయలేదు అవార్డ్ రాలేదు దాంట్ ఇన్ఫార్మింగ్ ఇన్ఫార్మ్ ఐ వుడ్ బీన్ ప్రౌడ్ టు హ్యావ్ దట్ అవార్డ్ విత్ మీ ఛాలెంజెస్ ఏంటి బికాస్ క్లారిటీ ఉంది డైరెక్టర్ క్లారిటీ ఉంది రామ్ప్రసాద్ డిఓపి హీ హీ డాజ్ అ వెరీ గుడ్ జాబ్ దానికి క్లారిటీ ఉంది ఎప్పుడైతే డైరెక్టర్ క్లారిటీ ఉందో ఆర్టిస్ట్ క్లారిటీ ఉంది ఒకటే మెంటలీ కొంచెం ఉంటుంది ఎవరికైనా నాకు ఉంది అన్ని ఇళ్ళు హీరోగా చేసి ఇప్పుడు ఇంకో హీరోకి యాంటీ హీరోగా యాంటాగ్నిస్ట్గా చేయాల్సి వస్తుంది బై డిఫాల్ట్ కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాను బాబు వస్తున్నారంటే ఏ బాబు అనేది చిన్న ఆ చిన్న జర్కులు తప్ప వేరే ఛాలెంజ్లు నాకేమంటుంది అసలు సో అది అది లేకుండానే చూసుకున్నారు అది వేరే సంగతి నేను మూడేళ్ల క్రితం దానికి ముందు మూడేళ్ల ముందు ఎవరైనా ఇంట్లో కూర్చుంటే ఖాళీగా లిటరలీ ఖాళీగా ఏమి లేకుండా డబ్బు లేకుండా అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో ఏం పని లేక కూర్చుని ఉంటే ఎవరో వచ్చి సార్ మీ స్టిల్స్ తీయాలని మళ్ళీ తీద్దామండి మళ్ళీ హీరోగా చేయాలండి చాలా బాగుంటాయండి అది ఇక ఉంటారు కదా సరే చెప్పాను తీ ఓకే తీ బట్ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇట్లా సాల్వ్ పేపర్లో ఉన్న ముందు ఈ గెటప్లో తింటే నేను ఎట్లా తీనండి మీరు హీరోగానే ఉండాలి షేవ్ చేయండి ప్లీజ్ అని నేను చెప్పాను లేదమ్మా తీ ఇది నాకు కావాలి ఇది నాకు నచ్చింది తీ ఒకసారి నా మాట ఏంటని చెప్పి తీయించుకున్నాను అది అప్పుడు పోస్ట్ చేశా అది పోస్ట్ చేసింది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ వరకు అనుకుంటా యా ట్వెల్వ్ వరకు ఎవరికి అంటే నా టైం రాలేదు ఎవరు చూడాల చూశారో పట్టించుకోలేదో వాట్ ఎవర్ రీజన్స్ టైం వచ్చినప్పుడే వస్తుంది ఏదైనా సో ఐ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ వెయిటింగ్ 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 వన్ ఫైవ్ ఇట్లా కాల్ వచ్చింది లెజెండ్లో యాంటీ హీరోగా చేస్తారు వాళ్ళకి తెలియదు నా నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నా తెలియదు చేస్తాడా చేయడా అనేది ఒకటి నేను రండ్రబాబు కూడా సినిమా చేయను బాబు అనే పరిస్థితిలో నేను ఉన్నాను సో వచ్చారు చెప్పి అడిగారు అంటే వింటాను తప్పకుండా వింటాను అన్నాడు బోయపేట వచ్చాడు మొత్తం సీను మొత్తం కాదు చెప్పాడు క్యారెక్టరైజేషన్ చెప్పాడు ఫ్యాంటాస్టిక్గా నచ్చింది నాకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్పాను ఇమ్మీడియట్గా లాక్ అయిపోయింది సినిమా అండ్ ఓకే నా టైం ఇప్పుడు వచ్చిందని అప్పుడు ఫిక్స్ అయ్యింది బాలయ్యప్పుడు ఎప్పుడు కంఫర్టబుల్ మేము లాంగ్ వే వీ ట్రావెల్ ఆయన ఇండస్ట్రీలో నాకంటే ముందు వచ్చారు ఆఫ్ కోర్స్ నాకు ఆయన నచ్చుతారు ఆయనకి నేను కంఫర్టబుల్గా ఉంటాను సో ఈ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అండ్ ఎప్పుడు కూడా ఆయన పెద్ద హీరో అని చెప్పి నేను భయ అదే చిన్న జంకటం అది ఆయన ఇవ్వలేదు ఆ ఛాన్స్ నేను ఫీల్ అవ్వలేదు ఆయన జెన్యున్గా నా వెల్ విషారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంటాగ్నిస్ట్కి అంత మంచి రోలు అంత అన్ని డైమెన్షన్స్ ఉన్న రోలు చేయి ఇవ్వటం ఒప్పుకోవటం అనేది ఒక హీరో గొప్పతనం అది ఎందుకంటే సమ్ టైమ్స్ ఆ క్యారెక్టరైజేషన్ కెన్ గెట్ పీక్లోకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే చాలామంది తిట్టారు అనుకున్నారు జగపతి బాబు విలన్ చేయడం ఏంటి అసలు ఏంటి ఏంటి అని అప్పటివరకు కాంట్రవర్సీ నడుస్తూ ఉంది కానీ ఆయన నమ్మింది ఒక ప్రతి నాయకుడు ఉన్నప్పుడు సినిమాలు ఎప్పుడు అంటారు కూడా ఆయన ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే హీరో నిలబడతాడు అండ్ విచ్ ఇస్ వెరీ వెరీ ట్రూ అంటే నేను విలన్గా చేస్తున్నా నేను కాదు విలనే కాదు నేను అన్నీ చేస్తున్నా నేను చేసినప్పుడు కూడా అవన్నీ చూసుకున్నాను నేను నా హీరోయిన్ ఇప్పుడు శుభలగ్నం అనే సినిమాకి కృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు బాబు మొత్తం బట్కెళ్ళిపోతాను సినిమా ఇంటి పరిస్థితి చెప్పా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అది ఆమెని సినిమా అండి నా సినిమా కాదు అది నీ హీరో ఎవరంటే జగపతి బాబు అంతవరకే మనకి అంతేగాని క్యారెక్టర్ పెంచుకుంటే సినిమా బాగుతుంది దట్ ఈస్ వాట్ బాలయబాబు నమ్ముతారు ఎందుకంటే అన్ని పిల్లర్స్ కావాలి ఒక పిల్లర్తో నిలవదు బిల్డింగ్ ఒక పిల్లర్తో నిల నిలబడుతుంది కాబట్టి ఇబ్బంది మనకి సో ఇది ఆయన దగ్గరుండి ఇది అంటాగ్నెస్ట్ ఇలా ఉండాలి బాగుంది అని ఎంకరేజ్ చేసింది ఆయనే వేరే సినిమాలో ఆయన ఆయన సినిమాలో నన్ను అడిగారు అడిగితే నేను విన్నాను తక్కువే ఉంది క్యారెక్టర్ చేస్తాను అన్నాను బాబు ఓకే చేద్దాం నాకు బాగుంటుంది అని ఓకే అన్న ఆయన ఆయన వరకు వెళ్ళిన తర్వాత చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు ఏంటిది ఇట్లా జగపతి బాబుని క్యారెక్టర్ పెట్టడం ఏంటి ఆయన ఏంటి అసలు ఆయన వాల్యూ ఎవరికి తెలియట్లేదు ఆయన ఎట్లా వాడుకోవాలో తెలియట్లేదు ఇష్టానికి వాడుకుంటున్నాడు ఎవడ పడితే వాళ్ళు ఆయన ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఆయన స్టేచర్ కానీ ఇంత ఉందనే ఒక గట్టిగా ఒక క్లాస్ పీకి వద్దు ఆయన ఉండటానికి వీల్లేదు వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పేసి ఆయన అంటే యాజ్ అ వెల్ విషర్ అసలు ఆ తర్వాత బాలయ్య బాబుతో ఫోన్ ఆయన నా బర్త్డేకి చేయడానికి ఫోన్ చేస్తే నేను చెప్పాను ఏంటండి ఈ సినిమా నన్ను తీశారు నన్ను అన్న లే బలవుడ్ అదేంటది ఆ సినిమా నువ్వు చేయటం ఏంటి ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం ఏంటి సినిమా బాగుంటుంది ఓకే ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం సరిపోదండి మీరు అన్న మీరు అంటారు పాప ఆయన మీరు మీరు సరిపోరు అది అది చేయడానికి వీళ్ళు లజండు మనం అసలు మనం ఏంటి అది ఇది అని చెప్పి మంచి సినిమా బ్రహ్మాండ క్యారెక్టర్ చేసుకుందాం నేను జోక్ చేస్తున్నాను అండి నాకు తెలిసి మీరు వెల్పిస్తారు చెప్పారని సో అని ఆయనతో అంత మంచి ర్యాప్ ఉంది ఆయనతో

థీమ్ అదరగొట్టాలి ఈ క్యారెక్టరైజేషన్కి నా మీదని కాదు పర్సనల్ ఇట్స్ నాట్ పర్సనల్ ఆ క్యారెక్టరైజేషన్కి చాలా బాగా చేయాలని చెప్పి అండ్ చాలా గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడి కూడా కాదు బాగా ఇష్టపడి చాలా ఫాస్ట్గా నా ట్రాక్ చేయటం అది లేపి అలా కూర్చోబెట్టిందో ఎన్ని ఒక లేయర్ అయితే అది లేపి ఇంకో లేయర్ దాని టాప్ ఆఫ్ ఇట్ ఫుల్ కోటింగ్ ఇచ్చేసింది ఆ క్యారెక్టరైజేషన్కి సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాళ్ళు ఆ సినిమాని అంటే చాలా ప్యాషనెట్గా హండ్రెడ్ పర్సెంట్ అన్ని సినిమాలు చేస్తారు బట్ ఈ పర్టికులర్ సినిమా చాలా ప్యాషనెట్గా చేశారు చాలా ఎక్సైటెడ్గా చేశారు చాలా ఖర్చు పెట్టారు బడ్జెట్కి మించి ఖర్చు పెట్టారు కోర్స్ వచ్చినాయి డబ్బులు అండ్ అనిల్ గారు సాయి గారు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి మాట్లాడి రెమినరేషన్ మాట్లాడి సో దాట్ వాజ్ అ వెరీ గుడ్ రెమ్యూనరేషన్ అప్పుడు నాన్నగారు బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు నాకు మరి వాళ్ళకు అవసరం అయి ఉండొచ్చు వాట్ ఎవర్ రీజన్స్ అంటే నేను ఒక స్టేజ్లో నేను అడిగాను బడ్జెట్ ఏంటండి ఎక్కువైపోతుంది ఏంటంటే లేదండి సినిమాకే కదా పర్లేదండి పర్లేదండి అంటాం సో అంత ప్యాషనెట్ పీపుల్ వాళ్ళు సీను చెప్పా కదా డెఫినెట్గా నేను పీక్ ఆఫ్ డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లెజెండ్ అనే సినిమా బోయ్ తీసుకురావటం చాలా వరకు హోంవర్క్ సీను చేసాడు నేను ప్రిపేర్ అయిపోయాను నేను చేసేసాను ఇప్పుడు చేశాను అన్న ఓన్లీ థింగ్ నా లుక్ లకీగా అది అట్లా సెట్ అయింది లుక్ సెట్ అయిపోయింది డ్రెస్సులు నా ఇంట్లో డ్రెస్సులు వేసుకున్నాను అవి కూడా సెట్ అయిపోయినాయి సో అవన్నీ వర్కౌట్ అయిపోయినాయి అంటే ఇన్ని డైమెన్షన్ డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్కి ఫస్ట్ సినిమా అనేది నాకు ప్లాట్ఫామ్ వేసింది సీను సో ఆ అవకాశాన్ని మ్యాక్సిమం వాడుకోవాలని నేను చాలా కమిటెడ్గానే చేశాను ఆ సినిమా అండ్ దాని ఫలితం అలాగే సీను తా బ్యూటీ ఏంటంటే తను కూర్చుంటాడు హార్డ్ వర్క్ చేస్తాడు నమ్ముతాడు నమ్మిన తర్వాత కమిట్మెంటు పూర్తిగా నమ్మేది మూర్ఖంగా వెళ్ళిపో ధైర్యంగా వెళ్ళిపోవడం ఇంకా అది ఒక ఆర్టిస్ట్కి చాలా ఈజీ సో నా కమ్యూనికేషన్ విత్ డైరెక్టర్ అండ్ మీ వాజ్ వెరీ సింపుల్ నా ఉద్దేశంలో మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్యూనికేషన్ ఆఫ్ వైజ్ లాంగ్వేజ్ ఆఫ్ వైస్ బిట్వీన్ అ డైరెక్టర్ అండ్ ద ఆర్టిస్ట్ ఈజ్ అ లవ్ స్టోరీ అలాంటి లవ్ స్టోరీ అనేది కరెక్ట్గా కనెక్ట్ అయితే అర్థమైపోతుంది ఆర్టిస్ట్కి ఏం కావాలి డైరెక్టర్కి అని అది అండ్ తను యాక్టింగ్ చేసి చూపిస్తాడు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా ఇదిగా చేశాడు సో అఫ్కోర్స్ దీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ అది ప్రూవ్ చేశాడు ఫ్యాంటాస్టిక్గా ఆ సినిమా ఆ పర్టికులర్ సినిమా ఇంకా బాగా ఆడటం నాకు బోర్ కొడుతుంది చూసాం చేసాం సినిమా ఆడే సినిమాలకి ఫంక్షన్ చేస్తారు ఆడని సినిమాకి కూడా ఫంక్షన్ చేసి సూపర్ హిట్ అంటారు అవన్నీ నా వల్ల కాదు సూపర్ హిట్లో ఆడని సో ఒక ఫంక్షన్కి వెళ్ళి నేను మాట్లాడబో మాట్లాడకుండా ఇంకో ఫంక్షన్లో మాట్లాడితే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది క్లియర్గా చెప్పాడు అంటే జగపతి బాబు చెప్పాడంటే ఛాన్సెస్ ఒక చిన్న బయస్ట్ ఒపీనియన్ వస్తుంది పైగా నాకు బోర్ కొడుతుంది సరే నేను చావాలని పోగొట్టాలి అన్నీ నా మొహంలో కనపడిపోతుంది ఈ బోరు కొడుతుంది ఫంక్షన్ పాడైపోతుంది ఎందుకు అవసరం అంతా సో ఊరినే వెళ్ళి దాన్ని నేను మూడు పాటు చేసుకుని నా టైం నేను పాటు చేసుకుని అందరికీ నేను నాకు బోరు కొడుతుందని చూపించి నా ఫేస్ చూపించి ఇవన్నీ అవసరం లేదనిపించింది నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు చిన్న సినిమాలు చేయాలని చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు కమిటెడ్గా చేస్తున్నారు కొత్తగా ఉంటున్నాయి సినిమాలు నా బ్యాడ్ ఏంటంటే ఆయన పూర్ రిచ్ మ్యాన్ అంటాను నేను సినిమాలు పెద్ద పెద్దవి ఉన్నాయి ఓకే బట్ ఆ సినిమాలు జరగట్లేదు షూటింగ్లు పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి ఆ సినిమాలు ఉన్నాయి కదా అని వేరే సినిమాలు రావట్లేదు అమ్మో జగపతి బాబు పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఇంకోళ్ళే ఇంకా అమ్మో చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు మనం వెళ్ళాము ఇట్టా కొన్ని వస్తుంది ఈ పోస్ట్పోన్ అవడం వల్ల నాకున్న సినిమాలు ఊడిపోతున్నాయి బట్ నేను అటు ఇటు కాకుండా అయిపోయాను సో దట్ ఈస్ హౌ మిస్ అవుతాను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు అన్నారు జగపతి బాబు అయిపోయాడు జగపతి బాబు లేడు ఇంకా ఇది అని ఒక స్టేజ్లో నేను అనుకున్నాను నిజమే లెజెండ్కి వచ్చే ముందు టూ మంత్స్ ముందు బట్ మళ్ళీ వచ్చా సో నేను ఎక్కడికి పోను దెమ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్ వెళ్ళినట్టు వెళ్తాను మళ్ళీ వస్తూనే ఉంటాను